सीए फाइनल रेसिडेंशियल स्टेटस दट रेसिडेंट एंड स्कोप ऑफ टोटल इनकम की संबंधी टेस्ट युवर नॉलेज क्वेश्चन इंदो फर्स्ट क्वेश्चन एम चेप्पारंटे ఒక బిజినెస్ దట్ ఈస్ హెచ్ఈఎఫ్ ఈజ్ ట్రాన్సాక్టెడ్ ఫ్రమ్ ప్యారిస్ ప్యారిస్ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తుంది. దాని యొక్క పాలసీ డెసిషన్ మేకింగ్ పర్సన్ ఉంటాడు కదా, అతను వచ్చేసి అరణ్య, అతను వచ్చేసి కర్త ఆఫ్ హెచ్ఈఎఫ్. ఓకే, హూ ఈజ్ బోర్న్ ఇన్ ముంబై అంటే ఇండియా ఆరిజిన్ ఈ పర్సన్ వచ్చేసి. విజిట్ ఇండియా డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ 21-22 ఆఫ్టర్ 13 ఇయర్స్ తర్వాత అంటే లాస్ట్ ఇయర్ వరకు అతను లేడు, ఎవరు కట్టా లేడు ఇక్కడ హెచ్ఈఎఫ్ పర్సన్. అండ్ హీ కమ్స్ టు ఇండియా ఆన్ 15-5-2021 అండ్ లీవ్స్ ఫర్ ఆస్ట్రేలియా 15-1-2022. ఒక 6 మంత్స్ 7 మంత్స్ ఇక్కడ ఉండి అతను వెళ్ళిపోయినాడు. మళ్ళీ డిటర్మైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ మిస్టర్ ఆర్యన్ అండ్ హెచ్ఈఎఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ఆర్యన్కి సంబంధించి చూద్దాం. ఆర్యన్ ఈజ్ ద ఇండివిజువల్ పర్సన్. ఇండివిజువల్ పర్సన్కి మోర్ దెన్ 182 డేస్ అతను ఇండియాలో ఉంటే రెసిడెంట్ అయిపోతాడు. ఈ ఫస్ట్ కండిషన్కి సంబంధించి. అండ్ అడిషనల్ కండిషన్స్ ఏం చెప్పినాము, 2 ఇయర్స్ అవుట్ ఆఫ్ 10 ఇయర్స్ కానీ అండ్ 730 డేస్ ఇన్ ప్రీవియస్ 7 ఇయర్స్ కానీ బోత్ కండిషన్ని సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అవుతాడు. ఇది రెసిడెన్షియల్ స్టేటస్కి సంబంధించిన కండిషన్స్. ఫస్ట్ మిస్టర్ ఆర్యన్ ఎన్ని డేస్ ఉన్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు అతను, 15-5-2021 నుంచి. అక్కడ ఎన్ని డేస్ వస్తుంది, ఒక 17 డేస్ వస్తుంది. మేలో వచ్చేసి 31 డేస్ ఉంటుంది కాబట్టి 30 మైనస్ 15 చేస్తే 15 ప్లస్ 31 70 డేస్ వస్తుంది. మే తర్వాత జూన్ 30 డేస్, జూలై 31 డేస్, ఆగస్ట్ 31 డేస్, సెప్టెంబర్ 30 డేస్, అక్టోబర్ 31 డేస్, నవంబర్ 30 డేస్, డిసెంబర్ 31 డేస్, 15 డేస్ ఏది జనవరిలో. టోటల్ డేస్ వచ్చేసి 246 డేస్ ఉన్నాడు. సో కండిషన్స్లో కండిషన్ నెంబర్ 1ని సాటిస్ఫై చేసినాడు కాబట్టి 182 డేస్ ఆర్ మోర్ ఉన్నాడు. సో ఈ పర్సన్ ఈజ్ ఎ రెసిడెంట్. నెక్స్ట్ అడిషనల్ కండిషన్ దగ్గరికి వెళ్తే ఆఫ్టర్ 13 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ లేడు, 730 డేస్ ఇన్ 7 ఇయర్స్లో లేడు కాబట్టి సెకండ్ అడిషనల్ కండిషన్స్ ఏవి సాటిస్ఫై చేయలేదు కాబట్టి అతను ఆర్డినరీ రెసిడెంట్ కాదు. ఓన్లీ రెసిడెన్షియల్ స్టేటస్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయిపోతాడు ఆర్యన్ ఫర్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించి. నెక్స్ట్ హెచ్ఈఎఫ్కి చూస్తాము. హెచ్ఈఎఫ్కి ఏం చూస్తాము, ఫస్ట్ దాని యొక్క సీఎంని చూస్తాము. సీఎం అనేది కొంచెం హోలీ ఆర్ పార్ట్లీ ఇన్ ఇండియా ఉంటే అది రెసిడెంట్ అయిపోతుంది. బట్ మనం ఏం చెప్పినాము, హెచ్ఈఎఫ్ ఈజ్ ట్రాన్సాక్టెడ్ ఫ్రమ్ ప్యారిస్, ప్యారిస్ నుంచి చేస్తారంట. సో మొత్తం హోలీ అవుట్ సైడ్ ఇండియా కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాన్ రెసిడెంట్. హెచ్ఈఎఫ్ ఈజ్ నాన్ రెసిడెంట్. ఈ హెచ్ఈఎఫ్ నాన్ రెసిడెంట్ అయింది కాబట్టి ఇంకా మిగతాది చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్నిచ్డ్ బై మిస్టర్ శశాంక్ పర్టైనింగ్ టు ద ఇయర్ ఎండ్ 31st March 2022 కంప్లీట్ ఈజ్ టోటల్ ఇన్కమ్. ఓకే, అతని యొక్క టోటల్ ఇన్కమ్ని కంప్లీట్ చేయాలంట. ఎప్పుడు, అతను రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే ఎట్లుంటుంది, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయితే ఎట్లుంటుంది, నాన్ రెసిడెంట్ అయితే ఎట్లుంటుంది. ఓకే, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ షేల్ ఆఫ్ షేర్స్ ఆఫ్ అన్ ఇండియన్ కంపెనీ రిసీవ్డ్ ఇన్ జర్మనీ. సో ఇండియన్ కంపెనీకి సంబంధించినది జర్మనీలో రిసీవ్ చేసుకుంటున్నాము అంటే అక్రు ఆ అరైజ్ ఇన్ ఇండియాలో కాబట్టి, అక్రు అరైజ్ ఇన్ ఇండియాలో కాబట్టి త్రీ కేసెస్లో ఎంతైతే ఉందో 20,000 ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ డివిడెండ్ ఫ్రమ్ ఆస్ట్రేలియన్ కంపెనీ రిసీవ్డ్ ఇన్ ఆస్ట్రేలియా. సో అవుట్ సైడ్ కంట్రీ అవుట్ సైడ్లోనే రిసీవ్ చేసుకుంటున్నాము. సో ఓన్లీ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ పర్సన్ మాత్రమే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. రిమైనింగ్ ఇద్దరు రెండు కేసెస్లో అవసరం లేదు. నెక్స్ట్ రెంట్ ఫ్రమ్ ప్రాపర్టీ ఇన్ లండన్, అది లండన్లో ఉందంట ప్రాపర్టీ, అక్కడ నుంచి రిసీవ్ చేసుకుంటాము. అండ్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ ఇన్ లండన్, ఓకే అక్కడనే రిసీవ్ చేసుకొని అక్కడనే డిపాజిట్ చేసుకుంటాం. లేటర్ ఆన్ రెమిటెడ్ టు ఇండియా త్రూ అప్రూవ్డ్ బ్యాంక్ ఛానల్, ఓన్లీ జస్ట్ అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. ఇట్లాంటి కేసులో ఓన్లీ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ పర్సన్ మాత్రమే ట్యాక్స్ పే చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు కాబట్టి. రిమైనింగ్ వాళ్ళంతా పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రెమిటెన్స్ చేసుకుంటుంటే. నెక్స్ట్ డివిడెండ్ ఫ్రమ్ రిల్ ఇండస్ట్రీ రిల్ లిమిటెడ్,
అండ్ ఇండియన్ కంపెనీ, ఇండియన్ కంపెనీ కాబట్టి అక్రూ అరైజ్ ఇన్ ఇండియా కింద తీసుకుంటాము. సో అక్రూ అరైజ్ ఇన్ ఇండియా అయితే ఇండియన్ కంపెనీ కాబట్టి ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ ల్యాండ్ ఇన్ తమిళనాడు, ఇండియాలో ఉన్న ల్యాండ్ కాబట్టి ఎగ్జెంప్షన్ వస్తుంది అండర్ సెక్షన్ 10(1) కింద. నెక్స్ట్ ఇక్కడ మనము ఏది రెంట్ రెంట్ ఉంది కదా, రెంట్ వచ్చేసి ఇండియాలో ఎట్లయితే క్యాలిక్యులేట్ చేస్తామో అట్లనే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే బేసిక్ డిడక్షన్, దట్ ఈస్ సెక్షన్ 24 డిడక్షన్ని ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఆన్సర్ లేకొద్దాం. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 3 కేసెస్లో వచ్చిందా, వచ్చింది. డివిడెండ్ ఫ్రమ్ ఆస్ట్రేలియన్ కంపెనీ 1 కేసులో మాత్రమే వస్తుంది, ఆస్ట్రేలియన్ అవుట్ సైడ్ కంపెనీ కాబట్టి. రెంట్ ఫ్రమ్ ప్రాపర్టీ 63,000, బట్ యాక్చువల్గా ప్రొవైడ్ చేసినది ఎంత, 90,000. 90 నుంచి 63కి ఎట్లా పోయింది, 30% డిడక్షన్ని ప్రొవైడ్ చేస్తాము. డివిడెండ్ ఫ్రమ్ ఇండియన్ కంపెనీ 3 కేసెస్లో వస్తుంది. అగ్రికల్చర్ ఇన్కమ్ 10(1) కింద ఎగ్జెంప్షన్ వస్తుంది, ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. చూడండి, సెక్షన్ 24 కింద 30% స్టాండర్డ్ డిడక్షన్ ప్రొవైడ్ చేయాలి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి. అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జెంప్టెడ్ అండర్ సెక్షన్ 10(1) కింద ఎగ్జెంప్షన్ వస్తుంది. నెక్స్ట్ పౌలామి అండ్ ఇండియన్ సిటిజన్ అండ్ వాళ్ళు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఈజ్ ప్రజెంట్లీ వర్కింగ్ ఇన్ ఫర్మ్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియన్ సిటిజన్ ఇండియా ఫర్మ్లో వర్క్ చేస్తున్నాడు. హీ హ్యాస్ రిసీవ్డ్ అన్ ఆఫర్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ సిఎఫ్ఓ ఫ్రమ్ ఏ కంపెనీ అట్ సింగపూర్. ఓకే, అతనికి అవుట్ సైడ్ కంట్రీలో ఆఫర్ వచ్చింది. యాజ్ పర్ ద ఆఫర్ లెటర్ షీ షుడ్ జాయిన్ ద కంపెనీ అట్ ఎనీ టైమ్ బిట్వీన్ 1 సెప్టెంబర్ 2021 నుంచి 31 అక్టోబర్ 2021 లోపల ఎప్పుడో ఒకసారి జాయిన్ కావాలి. సో ఈజ్ లివింగ్ ఫ్రమ్ ఇండియా ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఇండియా. షీ అప్రోచెస్ యూ ఫర్ యువర్ అడ్వైస్. అబ్బా, ఆయన వచ్చి మిమ్మల్ని అడ్వైస్ తీసుకోవడానికి మిమ్మల్ని మీట్ అయిందంట. సో మీట్ అయితే మీరేం చెప్పాలి, అండ్ అతను ట్యాక్స్ లయబిలిటీ ఎట్లుంటుంది అని చెప్పాలి. డేట్ బై విచ్ షీ షుడ్ లివ్ ఇన్ ఇండియా టు జాయిన్ ద కంపెనీ, ఎప్పుడు పోతే బాగుంటుంది సార్ అని మిమ్మల్ని అడిగింది. మీరు క్యాలిక్యులేషన్ చేసి రెసిడెన్షియల్ స్టేటస్ చెక్ చేసి ఈ రెసిడెన్షియల్ ఆర్డినరీ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ నాన్ రెసిడెంట్ ఈ కథ అంతా మనం తెలుసుకొని ఏ డేట్స్ ప్రకారం ఆయన ఇండియా నుంచి వెళ్ళిపోతే మంచిది అనేది మనం చెప్పాలి. ఓకే, డైరెక్ట్ క్రెడిట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ అవర్ సాలరీ టు హర్ బ్యాంక్ అకౌంట్ ఇన్ కోల్కతా, మెయింటైన్ జాయింట్లీ విత్ హర్ మదర్ టు మీట్ రిక్వైర్మెంట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఓకే, అక్కడ వర్క్ చేసినప్పటికీ ఆమె అమౌంట్ అనేది ఇక్కడ ఇండియాలో అకౌంట్కి మాత్రమే వేసుకోవాలి అని అనుకుంటుంది, ఎందుకంటే వాళ్ళ మదర్ యొక్క రిక్వైర్మెంట్స్ మీట్ కావడానికి. ఈ రెండు కేసెస్లో మనం ఏమి సజెషన్ ఇవ్వాలి అంటే, ఫస్ట్ కేసులో మీరు ఇక్కడ రెసిడెంట్ అన్ ఆర్డినరీ రెసిడెంట్ అయినారు అంటే, మీకు ఎక్కడి నుంచి ఇన్కమ్ వచ్చినా మీరు ఇక్కడ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో మీరు నాన్ రెసిడెంట్ కావాలి. నాన్ రెసిడెంట్ అయితే సింగపూర్ పోతున్నారు, సింగపూర్లో అక్రూ అవుతుంది, అరైజ్ అవుతుంది, అక్కడనే రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు నాన్ రెసిడెంట్ అయితే మీకు ట్యాక్స్ పడదు. మీరు నాన్ రెసిడెంట్ కావాలంటే ఏం చేయాలి, ఇండియాలో రెసిడెంట్ కావాలంటే మోర్ దెన్ 182 డేస్ ఇండియాలో ఉండాలి. ఇప్పుడు లెస్ దెన్ 182 డేస్ మీరు ఇండియాలో ఉంటే మీరు నాన్ రెసిడెంట్ అవుతారు. సో లెస్ దెన్ 182 డేస్ ఎప్పటి నుంచి అవుతా, అది అంటే ఆల్రెడీ ఏప్రిల్ నుంచి ఆయన ఉంది, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, 5 మంత్స్ అయింది. 5 3 150 డేస్, దగ్గర 150 డేస్. నెక్స్ట్ 152-153 డేస్ అవుతుంది. నెక్స్ట్ 30 డేస్ ఉన్నాయంటే, నెక్స్ట్ 30 డేస్ ఉన్నారు అంటే 182 డేస్ అయిపోతుంది. సో ఆనర్ బిఫోర్ 28 సెప్టెంబర్ 2021, ఆనర్ బిఫోర్ ఆగస్ట్ వరకు మనకి 152-153 ఆ డేస్ వస్తుంది. 152కి 30 డేస్ యాడ్ చేసినామనుకోండి 182 అవుతుంది. సో 28 డేస్ లోపలనే మీరు వెళ్ళిపోయినాయంటే, సెప్టెంబర్ 28 లోపల మీరు వెళ్ళిపోయినాయంటే లెస్ దెన్ 182 డేస్ అవుతుంది, మీరు నాన్ రెసిడెంట్ అవుతారు. సో మీరు నాన్ రెసిడెంట్ అయినప్పుడు మీ ఇన్కమ్ అక్రూ అరైజ్ సింగపూర్లో అవుతుంది కాబట్టి ఇక్కడ ట్యాక్స్ ఏమీ పడదు. సో యూ కెన్ ఎస్కేప్ ట్యాక్స్ ఫ్రమ్ ఇండియా అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్,
బిఫోర్ ఆన్ ఆర్ బిఫోర్ సెప్టెంబర్ 28 లోపల మీరు ఇండియా నుంచి వెళ్ళిపోవడానికి చెప్పొచ్చు. ఫస్ట్ చెప్పండి. నెక్స్ట్, ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ శాలరీ క్రెడిటెడ్ డైరెక్ట్లీ టు హర్ బ్యాంక్ అకౌంట్ ఇన్ కలకత్తా, దెన్ దట్ పార్ట్ ఆఫ్ హర్ శాలరీ వుడ్ బి కన్సిడర్ హ్యాస్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ అండర్ సెక్షన్ 5 అండ్ వుడ్ బి ఛార్జబుల్ టు ట్యాక్స్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ 1961 ఈవెన్ ఇఫ్ ఈ షీజ్ ఎ నాన్ రెసిడెంట్. షీ రిసీవ్డ్ హర్ ఎంటైర్ శాలరీ ఇన్ సింగపూర్. ఫస్ట్ ఏం చేయమనాలంటే ఆమెకి, మీరు మొత్తం శాలరీని సింగపూర్ అకౌంట్లో వేపించుకోండి, సింగపూర్ అకౌంట్లో వేపించుకొని అక్కడి నుంచి అమౌంట్ని రెమిట్ చేయండి, ఇక్కడ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. అట్లా చేస్తే ఇక్కడ ట్యాక్స్ పడదు. సో మనం 2 సజెషన్స్ ఏమి ఇవ్వాలి, 28 సెప్టెంబర్లో కూడా వెళ్ళిపోవాలి అండ్ ట్యాక్స్ వచ్చేసి పడకూడదు అనుకుంటే అక్కడనే ట్రాన్స్ఫర్ చేయించుకుని ఆ అమౌంట్ని ఇక్కడ రెమిట్ చేయండి అని చెప్తే ట్యాక్స్ పడదని చెప్పాలి. ఈ 2 మనం సజెషన్స్ ఆమెకి ఇవ్వాలి.